నా భక్తుని ఇంత అన్న వస్త్రమునకు లోటు రానియను. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. నేను ఉండగా భయమేలా. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు మహాసమాధి చెంది 100 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 100వ పుణ్యతిథి సందర్భంగా ద్వారకా మాయిలో సెప్టెంబర్ 6, 7, 8 తారీఖులలో మహాప్రసాద వితరణ జరగబోతున్నది. ఈ అద్భుతమైన మహాయజ్ఞములో మీరందరూ పాలు పంచుకొని ఆ సాయినాథుడి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నము పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్, అల్లా అచ్చకరిక. సమర్థ సద్గురు సాయినాథుడు నడయారిన పుణ్యక్షేత్రం శిలధి. ఓం గోదావరి తటశల దేవాసినే నమః అంటున్నాం అష్టోత్తర శతనామావళిలో. సమర్థ సద్గురువైన సాయి 60 సంవత్సరాలు ససరీరంతో ద్వారకామాయలో నివసించాడు, జీవించాడు. 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:32 బాబా మహాసమాధి చెందాడు. రేపు అక్టోబర్ 15కి 100వ పుణ్యతిథి. అందులో భాగంగా సెప్టెంబర్ 6, 7, 8 మనం సిరిడిలో పుణ్యతిథి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. 6, 7, 8 ద్వారకామాయ వద్ద మహాప్రసాద వితరణ, అలాగే మన వేదిక వద్ద 3 రోజులు అన్నదాన కార్యక్రమం. అంతేకాకుండా తండ్రి స్మరించుకుంటూ ద్వారకామాయ దగ్గర వస్త్రదానం, అలాగే సాయి సచ్చరిత్ర గ్రంథదానం, అలాగే భక్తులందరికీ మంచి జరగాలని, మేలు పొందాలని, వారి సంకల్పాలు నెరవేరాలని, వారికి రక్ష కలగాలని, సాయి రక్ష పరిపూర్ణంగా వారి వైపు ఉండాలని సాయి దివ్య రక్ష హోమాన్ని అక్కడ ఆచరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గురువందన కార్యక్రమం 100వ పుణ్యతిథి సందర్భంగా సమర్థ సద్గురు సాయినాథుడికి తర్పణ కార్యక్రమాన్ని మనం అక్కడ సమర్పించబోతూ ఉన్నాం భక్తి శ్రద్ధలతో. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు అద్భుతంగా అక్కడ జరుగుతున్నాయి. అవకాశము ఉన్నవారు తప్పకుండా రండి. అవకాశము లేనివారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకున్నవారు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి మీ పేర్లను నమోదు చేసుకోండి. రాని వారి పేరుపై నేను స్వయంగా నా కర్తృత్వాన్ని స్వీకరించి నిర్వహించటం జరుగుతుంది. మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చే అవకాశం సిరిడి, కానీ 100వ పుణ్యతిథి మరల రాదు. అంతే కదండి, రాదేటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని సాయి కృపకు పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్. సాయినాథుడి యొక్క 100వ మహాపుణ్యతిథి కార్యక్రమం రాబోతోంది. ఆయన ఎక్కడైతే ఉండి భక్తులందరికీ సేవ చేశాడో, భక్తులందరికీ భోజనం పెట్టాడో, అటువంటి అద్భుతమైన ద్వారకామాయ వద్ద ఆ 3 రోజుల పాటు సెప్టెంబర్ 6, 7, 8 మహాప్రసాద వితరణ జరగబోతోంది. ద్వారకామాయ వద్ద మహాప్రసాద వితరణ యజ్ఞ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మీ శక్త్యానుసారం మీరు కూడా దక్షిణలు సమర్పించుకోవచ్చు. అది ఎంతని కాదండి, భక్తి ప్రధానం. ఎంత బాబా మనకి శక్తినిచ్చాడో ఆయనకు మనం సమర్పించే గొప్ప కార్యక్రమం మహాప్రసాద వితరణలో మీరు కూడా పాలు పంచుకొని ఆ సాయినాథుడికి 100వ పుణ్యతిథి సందర్భంగా ఘనమైన నివాళి, ఘనమైన భక్తిని, ఘనమైన విశ్వాసాన్ని, ఘనమైన నమ్మకాన్ని చాటి చెప్పాలని, చాటి చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను.